అందరికీ నమస్కారం. అంటే రామ్ చరణ్ రామ్ మాట్లాడబోయే ముందు నన్ను మాట్లాడమన్నారు. అంటే మీరందరూ వెయిట్ చేసేది రామ్ చరణ్ మాట విందామని నాకు అర్థమవుతుంది. కనుక క్లుప్తంగా చెప్తాను. చిరంజీవి గారి ప్రస్థానం గురించి కానీ చిరంజీవి గారి సినీ ప్రయాణం గురించి కానీ మీకు తెలియని ఫ్యాక్ట్స్ ఎక్కడా లేవు. అన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. అవి అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకంగా ఒక గ్రేట్ జర్నలిస్ట్ వినాయక్ గారు దీన్ని పుస్తకంగా ప్రచురించడం అనేది, పుస్తకం అనేది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మనకి భయం వేస్తున్న రోజుల్లో దీన్ని ప్రచురించిన వినాయక్ గారికి అభినందనలు తెలిపే ముందు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి గొప్ప జర్నలిస్టుల్లో ఈ మధ్య మనల్ని విడిచి వెళ్ళిన పసుపులేటి రామారావు గారి గురించి, ఆయన గురించి తలుచుకుంటూ ఇది ప్రారంభిస్తున్నాను. వినాయకరావు గారు, మీరు అనేక పుస్తకాలు రాసి మీరు ఇటువంటి మీ ప్రయాణంలో ఇది ఇంతవరకు రాసిన పుస్తకాల్లో బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ బుక్ అని అనుకుంటాను. నేను చదివాను, చదివే అవకాశం దీనికి ముందు పూర్తిగా చదవలేదు, కానీ దాని ముందు ప్రతి నాకు వచ్చింది. మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నాతోటి చిరంజీవి గారి ప్రయాణం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు మొదటి 3-4 సంవత్సరాల్లోనే బావమరిది అనేది పక్కకెళ్ళి స్నేహితం అనేది పైకి వచ్చింది. మేమిద్దరం 40 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాము. ఒకరి మంచి ఒకరు కోరుతూ, ఒకరికొకరు ఉపయోగపడుతూ ఈ ప్రయాణంలో ఒక మాది ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషనల్ జర్నీలో 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకరోజు 22వ తారీఖు ఆయన పుట్టినరోజు ఉన్న రోజున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రమ్మని ఎవరో ఆహ్వానిస్తే వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి ఆయనే బ్లడ్ ఇచ్చి, ఇది 96-95లో అనుకుంటా, ఇచ్చి తిరిగి వస్తూ కారులో అరవింద్ మన ఫ్యాన్స్ అందరూ ఉడుకు రక్తంతో ఇలాగా వెళ్ళి 100 రోజులు ఫంక్షన్ చేయాలి, 100 రోజులు బోర్డు పెట్టాలి, 100 రోజులు ఫుల్ చేయాలి అని గేట్ల దగ్గర ఇది ఆ ఉత్సాహం ఉడుకు రక్తంతో వీళ్ళు మన మీద అభిమానం కొద్దీ అక్కడ గేట్ల దగ్గర టీ షాపుల దగ్గర ఇక్కడ నుంచుని అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి సమాజానికి ఉపయోగపడేలాగా తీసుకొస్తే బాగుంటుంది, మనం ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టకూడదు అన్నారు. స్వామి ఇలాంటి పెద్ద పెద్దవి మనకి పెట్టకండి, మన వల్ల కాదు అని అన్నాను నేను. అటువంటి అక్కడి నుంచి రీసెర్చ్ పెడితే ఏమవుద్ది, ఎంత కావాలి, ఎంత పెట్టాలి అని 1 సంవత్సరం లోపల బ్లడ్ బ్యాంకు పెట్టి ఆయన 2 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి ఆ బ్లడ్ బ్యాంక్కి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసి ఈరోజు వరకు నన్ను అటువంటి పొజిషన్లో నుంచి పెట్టిన చిరంజీవి గారికి నేను కృతజ్ఞతని. అట్లాగే ఆలోచిస్తారు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆయన అట్లాగ ఆలోచిస్తారు. ఆయన అందరికీ తెలుసు నా ఒక విషయం ఏంటంటే చాలా మంచి మనిషి. 2 క్వాలిటీస్ ఆయనలో చాలా డిస్టింక్ట్గా కనపడతాయి. ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ హార్డ్ వర్క్. పొద్దున్న 6 గంటలకి మీరు బస్సు ఎక్కగలరా లేకపోతే కారులో ఎక్కగలరా షూటింగ్కి రాగలరా అని ఫారిన్లో ఎక్కడో అడిగితే 5:45కి ఆయన రిసెప్షన్లో కూర్చుంటే అందరికీ వచ్చి పడిపోయేది, అందరూ వచ్చి పరిగెట్టుకుని వచ్చేవారన్నమాట. అంటే ఇప్పటికీ సన్ రైజ్ షాట్ తీయాలంటే 100% గుండెల మీద చేసుకుంటూ ఆయనతో చెప్పొచ్చు. సన్ రైజ్ షాట్ రాత్రి 2 వరకు చేసిన పొద్దున సన్ రైజ్ షాట్ ఊటీలో 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత షాట్ తీయాలి. అంటే 2 గంటలకు లెగిసి 3 గంటలకు రెడీ అయ్యి బయలుదేరితే 2 గంటల ప్రయాణం చేస్తే సన్ రైజ్ షాట్ తీయగలం. అక్కడ ఇండస్ట్రీ కాదు, జస్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కూడా ఇంత మంచివారు ఉండరు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాజకీయాలకి అంత మంచితనం పనికిరాదు కదండి, మీకు తెలుసుది. అటువంటి మేము రాజకీయం చేసేటప్పుడు ఓ రోజున చిరంజీవి గారు
రాజకీయాల్లో ఉన్నాం కదా, ఇంత మంచితనం కుదరదండి, పనికిరాదు, ఏంటి ఇంత మంచితనం వద్దు సార్. ఏమయ్యా, రాజకీయం అనేది ఒక పని, అంటే అదొక వృత్తి. ఇది నా మంచితనం, అనేది నా ప్రవృత్తి, నా పర్సనాలిటీ. వృత్తి గురించి ప్రవృత్తిని మార్చించడానికి ట్రై చేయొద్దు. ఐ విల్ బి ఓన్లీ లైక్ దిస్. అది అంటే ఇటువంటి కొన్ని ఉండిపోతాయి అన్నమాట. అటువంటి మెగాస్టార్ తోటి నేను కంటిన్యూస్గా ఈ జర్నీ చేయడం అనేది నా లైఫ్లో నాకు జరిగిన అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం, మెగా బ్లడ్ బ్రదర్స్ అందరికీ నేను కృతజ్ఞత చెబుతూ, ఏ అకేషన్ చేసినా ఎంత చిన్నదైనా పెద్దదైనా మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొంటూ ఉంటారే, దానికి మేము ఏమి చేస్తే మా తరపు నుంచి మేము మీ కృతజ్ఞతను తీర్చుకోగలం. అటువంటి మిమ్మల్ని అందరినీ ఒక అంతే, ఏ ఫంక్షన్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక చిన్న ఫంక్షన్ జరిగితే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు. మీ అభిమానానికి ఇంతకన్నా మేము ఏం చెప్పాం. అటువంటి మీ అందరినీ కూడా ఒక తాటిలో నడిపిస్తున్న స్వామినాయుడికి కూడా కృతజ్ఞతలు. రే స్వామినాయుడు, మంచి ఫాలోయింగ్ ఉందయా? థ్యాంక్ యూ.